ఈ నెల 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు చాలా పెద్ద ఎత్తున కురిసిన వర్షాలు వాటి వల్ల రాష్ట్రంలోని జనజీవనం ఏ రకంగా అస్తవ్యస్తమైంది ఏ రకంగా ఇబ్బందుల పాలైంది అనూహ్య రుతిలో వచ్చిన ఈ వర్షాల వల్ల అతి భారీ వర్షాల వల్ల వచ్చిన వరదలు వాటి వల్ల జరిగిన నష్టాన్ని కేబినెట్ చాలా విస్తృతంగా అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా చర్చించింది సమగ్రమైన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేసింది అందులో ముఖ్యంగా పూర్వ వరంగల్ జిల్లా ప్రస్తుత భూపాలపల్లి ములుగు అదేవిధంగా వరంగల్ హనుమకొండ మన నిర్మల్ ఆదిలాబాద్ ఖమ్మం కొత్తగూడెం ఈ జిల్లాల్లో దాదాపు 10 జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున కురిసిన నష్టాల వల్ల ఇటు ప్రజలకు అటు వివిధ వర్గాల సోదరులకు సోదరీమణులకు జరిగిన నష్టం విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణ సహాయం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు అటు ఆర్ఎన్బి రోడ్స్ కానీ ఇటు పంచాయతీరాజ్ రోడ్స్ కానీ లేదా దెబ్బతిన్న పంటలు కానీ పంట పొలాలు కానీ అదేవిధంగా చెరువులు కానీ కొన్ని కాలువలు కానీ వీటన్నిటిని కూడా సమీక్షించి తక్షణ సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 500 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేయాలని చెప్పి ఆర్థిక శాఖకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. దీన్ని ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు చర్యలు తాత్కాలిక మరమ్మతులు కొన్ని చోట్ల ఎందుకంటే వర్షాలు ముగిసిన తర్వాతనే పూర్తిస్థాయి మరమ్మతులు రహదారులకు చేయడం జరుగుతుంది కాబట్టి తాత్కాలిక మరమ్మతులు చేసి వీటన్నిటిని కూడా వెంటనే మరి పునర్నిర్మించాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. వరదల్లో దాదాపు 27,000 మందికి మేము ఎవరినైతే తరలించడం జరిగిందో వివిధ ప్రాంతాల్లో వివిధ జిల్లాల్లో వారందరికీ కూడా మళ్ళీ పునరావాసం కల్పించి ఎక్కడి వారు అక్కడ భద్రంగా ఉండే విధంగా చూడాలని చెప్పి కూడా కేబినెట్ ఆదేశించడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ప్రస్తావించి తనంతట తానుగా ఇద్దరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సోదరులు, ఒకరు హెల్పర్ అనుకుంటాను ఒకరు లైన్ మ్యాన్ అనుకుంటాను, వారి పేర్లు ఇప్పుడు నాకు తక్షణం గుర్తురావట్లేదు కానీ వారిని ప్రత్యేకంగా అభినందించి వారిని 15 ఆగస్టు నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ సత్కారాన్ని కూడా వారికి అందజేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి విద్యుత్ ధర్మాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు వారిని అభినందించారు. కేబినెట్ కూడా అభినందించింది, వారికి సత్కరించబోతా ఉన్నాం. అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఒక సోదరుడు పాయం మీనయ్య గారు అనే ఒక ఉపాధ్యాయుడు, ఆయన కూడా 40 మంది పిల్లల ప్రాణాలని కాపాడినందుకు వారిని కూడా అభినందించి వారిని కూడా సన్మానించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.